ప్రపంచీకరణలో మురిగి తేలిపోతున్న ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్న అంశాలలో నిరుద్యోగం ఒకటి. చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, ఇలా అనేక బాధలను గుండెల్లో దాచుకొని నా వంతు ఈ సమాజాన్ని ఏదైనా చేయాలనే తపనతో ఉద్యోగంలో చేరిన ఓ మహామనిషి దిలీప్ గారు. అతడే మంచిర్యాల జిల్లా తాండూరు మండల తహసీల్దార్ గారు. దీనిపై మంచిర్యాల స్టాఫ్ రిపోర్టర్ ప్రవీణ్ కుమార్ సీఎం టీవీ ద్వారా ప్రత్యేక కథనాన్ని మీ ముందుంచుతున్నాం. ఆసక్తి ముందు అదృష్టం ఓడిపోవాల్సిందే అంటున్నారు మన తహసీల్దార్ దిలీప్ కుమార్. ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలోని తాండూరు మండలంలో తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగం రావడం లేదని కొందరి ఆరాటం అయితే, ఉద్యోగం వచ్చాక కొందరు తమ విధులను మర్చిపోయి సొంత పనులలో నిమగ్నమవుతున్నారు. కానీ ఒక ఉద్యోగిగా, కుటుంబ యాజమానిగా తనను తాను మర్చిపోయి ఆదివారాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రజాసేవకే నా జీవితం అంటూ నాయకులు, రైతులు, యువకులు, విద్యార్థులు, ఇలా ప్రతి ఒక్కరి గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న ప్రజా బాంధవుడు తహసీల్దార్ దిలీప్ గారు. సభ్య సమాజం తలదించేలా అవినీతి పరుల గుండెల్లో నీతిపరమైన రైలుని పరిగెత్తేలా తాడిత, పీడిత, వెనుకబడ్డ ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తహసీల్దార్ మండల వాసులు అభినందిస్తున్నారు. తహసీల్దార్గా విధిలో ఉన్నప్పుడు ఎన్నో ఒడిదొడుకులను చవిచూసిన వాటిని ఎదిరించి దేశం అభివృద్ధిలో అడుగులు వేయాలనే సంకల్పాన్ని అధికారులతో కలిగిస్తున్న ఎంఆర్ఓ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు ఆ గ్రామ ప్రజలు. గొప్ప ఆలోచనకు తిరుగు ఉండదు, సేవలకు అదుపు లేదు, ఆలోచించే ప్రతి విషయంలో ఆచరణ ఉండాలనే అభిప్రాయాన్ని యువతలో కలిగిస్తూ చీకటి బ్రతుకుల్లో వెలుగులు రావాలని అహర్నిశలు యువతను ప్రోత్సహిస్తున్న తహసీల్దార్ దిలీప్ కుమార్ మండల వాసులు అభినందిస్తున్నారు. ఒక మండల మెజిస్ట్రేట్ ఆఫీసర్గా సెలవు దినమైన ఆదివారాన్ని కూడా వదిలివేయకుండా విద్యార్థులకు, రైతులకు అందుబాటులో ఉండి సమసమాజ ఏర్పాటు చేయాలని కృషి చేయడం వలన ఆయన మన అదృష్టం అంటున్నారు. ఇలాంటి మంచి ఆలోచనలు, మంచి మనసును మాత్రమే వస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జిల్లాలోని అధికారులకు ఆదర్శం ఈ మన తహసీల్దార్ గారు. వారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నారు తాండూరు మండల ప్రజలందరూ కూడా. ఇది మన తహసీల్దార్ యొక్క ప్రత్యేక కథనం. ఈ కథనాన్ని అందించిన మంచిర్యాల సీఎం టీవీ టాప్ రిపోర్టర్ ప్రవీణ్ కుమార్ సీఎం టీవీతో ప్రత్యేక కథనాన్ని అందించారు. ఉద్యోగం రాలేదని నిరుద్యోగులు ఆరాట పడుతుంటే ఉద్యోగం కాలయాపన చేసే ఉద్యోగులు చాలా మంది ఉన్నారు. కానీ తాండూరు మండల తహసీల్దార్ మాత్రం ఆదివారం సైతం నేనున్నాను అంటూ ప్రజలకు ఎన్నో సేవలు చేస్తూ ఆదివారాలను సైతం లెక్క చేయకుండా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అతన్ని మాటల్లో మనం విందాం, ఎట్లాంటి వర్కులు చేస్తున్నారు సార్? చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇది తాండూరు మండలం సార్. నాకు దిలీప్ కుమార్ తహసీల్దార్, తాండూరు తహసీల్దార్ సార్. ఏం లేదు సార్, ఈ ధర్నీ ప్రోగ్రామ్ ఉంది సార్. మాకు ధర్నీ అంటే నేను పెద్ద పెద్ద బయోమెట్రిక్, గవర్నమెంట్ ఖచ్చితంగా బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టింది. బయోమెట్రిక్ అంటే ఏంది, ఖచ్చితంగా ఆ ల్యాండ్ చూసి నేను బయోమెట్రిక్ పెడితేనే, డిఎస్కే పెడితేనే ఖచ్చితంగా అయిపోతుంది. కాబట్టి 10 to 5 అనేది ప్రజలతోని ముఖాముఖి ఉంటే గ్రివెన్స్ తీసుకుంటాం. కాబట్టి ఈవినింగ్ అవర్స్ కూడా రాత్రి 9 వరకు ఉంటున్నాం సార్. ఈ సండే ఎందుకంటే ఈ ఆఫీస్ అవర్స్లో బాగా డిస్టర్బెన్స్ ఉంటుంది సార్. ఇది మన తాండూరు మండలంలో కూడా 950 కరెక్షన్స్ ఉన్నాయి సార్, ఫస్ట్ ఫేజ్ పాసిబుల్లో. అవి చేయాలంటే ఖచ్చితంగా హాలిడేస్ లోపల చేయడం కుదురుతుంది. ఎందుకంటే సండేస్ లోపల పబ్లిక్ రాదు కాబట్టి హాలిడేస్ రాబడుతుంది సార్. ఎందుకంటే దాని గవర్నమెంట్ ఓన్లీ 31 వరకు టైం ఇచ్చింది కాబట్టి ఇప్పటి వరకు నా ఇంకా 86 బ్యాలెన్స్ ఉంది. 31 కాబట్టి ఇంకా 86 బ్యాలెన్స్ ఉంది. గవర్నమెంట్ లక్కీగా 3 డేస్ టైం ఇచ్చింది కాబట్టి ఆదివారం, శనివారం, రంజాన్ కూడా మేము హాలిడేస్ అటెండ్ అవుతున్నాం సార్. ఈ ధర్మీ కొత్త సైట్ వచ్చిన లోపల అది బయోమెట్రిక్ పెట్టింది. అది మేము రిక్వెస్ట్ చేస్తాం తహసీల్దార్ను. ఎందుకంటే ఇంతమంది ఆపరేటర్స్ ఏ పడతాయి ప్రభుత్వం ఇల్లీగల్ పట్ట చేసుకున్నాం కాబట్టి తహసీల్దార్ బయోమెట్రిక్ సిస్టమ్ ఇస్తే బాగుంటుందని గవర్నమెంట్ మేము రిప్లై చేయడం జరిగింది. ఆ బయోమెట్రిక్ అంటే ఏ భూమి ఎవరికి పోతుందనేది మేము ఖచ్చితంగా చూసుకొని మేము పట్టా చేస్తున్నాం. కాబట్టి ఈ 10 to 5 నుంచి అంటే ఆఫీస్ అవర్స్ ఏమవుతుందంటే పబ్లిక్ ఖర్చుడు నా భూమి రాలేదని వెరిఫై చేసి పబ్లిక్తో కాంటాక్ట్ ఉంటున్నాం. ఆఫ్టర్ 5 తర్వాత 6 తర్వాత 6 నుంచి 9 వరకు ఉంటున్నాం. సండే ఎందుకంటే పబ్లిక్ రాదు కాబట్టి ముంగట కూడా ఆన్లైన్ బోర్డ్ పెట్టుకొని నైట్ వరకు సండే కూడా పనిచేస్తున్నాం సార్. అంటే ఇప్పుడు ఆదివారాలను ప్రత్యేకంగా చేయడానికి అంటే రైతులకు ఎట్లాంటి న్యాయాలు చేస్తాం? విద్యార్థులకు కానీ, నాయకులకు కానీ, రైతులకు కానీ ఎట్లాంటి మీరు సేవలు చేస్తున్నారు సార్? ఇప్పుడు ఇప్పుడు సమ్మర్ రీజన్ కూడా వచ్చింది సార్. సమ్మర్ రీజన్ ఉంది, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఉన్నాయి. తర్వాత ఈ ధర్మి కారణం అంటే ఒకటే డొంగలు సార్, తహసీల్దార్ డొంగలు ఒకటే ఉన్నది కాబట్టి ఇవన్నిటికీ డొంగలు పెట్టాలంటే తహసీల్దార్ కంపల్సరీ ఉండాలి సార్. సర్టిఫికేట్ ఇవ్వాలంటే తహసీల్దార్ డిఎస్కే కావాలి. ఎలక్షన్ కూడా నేను పనిచేయాలంటే డొంగలు కావాలి. దాని తర్వాత ఈ మన కన్యాలక్ష్మి చేయాలంటే కూడా డొంగ అంటే తహసీల్దార్ డిఎస్సీ కంపల్సరీ కాబట్టి వర్క్ లోడ్ బాగాలేదు కాబట్టి ఆడే కూడా వచ్చి పనిచేస్తున్నాం. అంటే మీ బాల్యం ఏంటి మీరు ఎక్కడ
సార్ నా నేటివ్ వచ్చేసి ఆసిఫాబాద్ సార్, నేను ఒకటి నుంచి ఇక్కడ ఆసిఫాబాద్ చదివాను సార్, ఇంటర్మీడియట్ మన కాదన్నారు సార్, డిగ్రీ కూడా కాదన్నారు సార్. నేను 1987 సార్ అపాయింట్మెంట్ అయినా సార్ బెల్లంపల్లి టైపిస్ట్ సార్, 90 కూడా సీనియర్ అసిస్టెంట్ దైగాం సార్, 2008 నేను డిగ్రీ తహసీల్దార్ అయినా సార్, 2014 నేను తహసీల్దార్ నుంచి కోటపల్లి చేసినా సార్, మన 2.5 ఇయర్స్ చెన్నూరు చేసినా సార్, రీసెంట్గా 1 ఏడాది ఇక్కడ జాయిన్ అయినాం సార్ నేను. అంటే ఇప్పుడు మీ ప్రభుత్వానికి ఆదివారం సెలవుగా ప్రకటించారు, మీ ఆదివారం సెలవు లేని అంటే ప్రభుత్వానికి ధీటుగా ఆదివారం సెలవు లేని దినంగా మీరు తహసీల్దార్ కార్యాలయాన్ని నడిపిస్తున్నారు, అంటే కింది సిబ్బంది మీకు కరెక్ట్ వర్క్ చేస్తున్నారా, ఎట్లాంటి సహకరిస్తుంది సార్? కింది సిబ్బంది అంటే యాక్చువల్లీ స్టాఫ్ లోడ్ తక్కువ సార్, ఎందుకంటే మన డిస్ట్రిక్ట్ 3 డిస్ట్రిక్ట్లని 25 మండలాలు కొత్త కాబట్టి స్టాఫ్ అంటే మండలానికి ఇద్దరు 6 ఐదు ఉండాలి సార్, 1 6 ఐదు ఉండు లోపల ఉన్న స్టాఫ్ కూడా ఖచ్చితంగా వస్తుంది సార్, ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి వస్తున్నారు, డీటీ వస్తున్నారు, సీనియర్ వస్తున్నారు, అంటే స్టాఫ్ ప్యాటర్న్ కూడా తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము చేసుకోబడతాం కోఆర్డినేషన్తోనే. అంటే ఒకరు వస్తే ఒకరు రావాలండి సండే, అంటే అందరికి మాత్రం ఏంటంటే ఖచ్చితంగా ఉండవచ్చు, ఎందుకంటే డిజిటల్ సిగ్నేచర్ కంపల్సరీ తహసీల్దార్ చేయాలి కాబట్టి ఎవరు నమ్మేదట్లేదు. ఇంత ఆపరేటర్లు అంటే దీనెన్నో పట్టవరం మెమ్మర్లు కూడా మోసం చేయడం జరిగింది, మన బయోమెట్రిక్ లేకుండా కొంచెం పంపుతున్న వైరల్ పెట్టుకోవడం జరిగింది కాబట్టి మేము పూర్తి జరిగింది కాబట్టి మేమే బయోమెట్రిక్ సిస్టమ్ వచ్చినప్పటి నుంచి కానీ కన్యాలక్ష్మి అని చెప్పిన సర్టిఫికేట్ పెట్టాలంటే మేమే ఖచ్చితంగా ఉండి చేసుకుంటున్నాం కాబట్టి ఆ డిస్కూర్ అవ్వడం జరుగుతుంది సార్. అంటే కలెక్టర్ కానీ ఆర్డీఓలు కానీ మిమ్మల్ని ఎప్పుడన్నా ఈ ఆదివారాలు డ్యూటీ చేస్తున్నట్టుగా గుర్తించారు? ఖచ్చితంగా సార్, వాళ్ళే గుర్తించారు సార్, ఒక శుక్రవారం మీటింగ్ పెడితే సెకండ్ సాటర్డే సండే రేపు ఉంది కాబట్టి వాళ్ళు మేము విజిట్ చేస్తామని అయ్యా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం సార్, వాళ్ళు ఆర్డర్ వచ్చి కూడా విజిట్ చేయడం జరిగింది సార్. ఎందుకంటే టైం బీ ప్రోగ్రామ్ ధర్మి అనేది టైం బీ ప్రోగ్రామ్ కాబట్టి యాక్చువల్లీ నా మండలం 86 ఉంది సార్, ఆ 86 యాక్చువల్ 31 కూడా చేయలేకపోయింది, ఇంకా బ్యాలెన్స్ ఉంది కాబట్టి నిన్న సైట్ పనిచేయలేదు, ఈ ఖచ్చితంగా రేపు ఒక సైట్ ఈ రోజు వస్తే ఎల్లుండి వరకు నా టార్గెట్ రీచ్ అవుతాం సార్. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం సెలవిస్తే మన తహసీల్దార్ దిలీప్ కుమార్ ఎక్కడ ఉన్నా ఆదివారాలు సెలవు లేవనే కింది స్థాయి సిబ్బందితో సైతం పనులు నిర్వర్తించి ప్రజలకు నాయకులకు విద్యార్థులకు సైతం వాళ్ళ గుండెలను దోచుకొని వాళ్ళ గుండెలలో స్థానాన్ని పొంది నేనున్నాను అంటూ ప్రజా బాంధవుడిగా మన తహసీల్దార్ దిలీప్ గారు ఉన్నారు. ఇట్లాంటి ఆఫీసర్ ప్రతి మండలానికి ఒకరు ఉండాలని చెప్పి ప్రతి రాష్ట్రంలోని ప్రజలు కోరుతున్నారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో ప్రవీణ్ కుమార్, సీఎం టీవీ, తాండూరు.